ఎన్కౌంటర్ కు సంబంధించిన వార్తను కూడా సాక్షి అలర్ట్ చేసింది. ఉజ్జయిని నుంచి కాన్పూర్ తీసుకొస్తుండగా పోలీస్ వాహనం బోల్తా పిస్టల్ లాక్కొని కాల్పులు జరుపుతూ పరిహారీ యత్నం. స్వీయ రక్షణ కోసం యూపీ పోలీసులు జరిపిన కాల్పుల్లో గ్యాంగ్స్టర్ మృతి. ఎన్కౌంటర్పై అనుమానాలు అన్న ఒక వార్త రాశారు. ఇది అమాయకపు మాట, ఇది అనుమానాలు కాదు, ఖచ్చితంగా ఆయన్ని ఎన్కౌంటర్ చేశారు. అది అందరికి తెలిసిన కథే. పోలీసులు చెప్తుంది కూడా కట్టుకథ అన్న విషయం కూడా తెలుసు. ఎందుకంటే దీనికి సంబంధించి చాలా పకడ్బందీగా వాళ్ళు చేశారు. ఇది ఇది వికాస్ దుబేకి సంబంధించి ఒక ఎన్కౌంటరు కథను అల్లడానికి అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈయనని అరెస్ట్ చేసినట్టు వీడియోలు బయటకు వచ్చాయి. సీసీ ఫుటేజ్ క్లియర్గా దొరికింది. ఉజ్జయినిలో పట్టుకున్నప్పుడు ప్రతి ఒక్కరు చూశారు. కాబట్టి ఆయన ఎలాంటి తిరుగుబాటు చేయకుండా, ఎలాంటి ఆయుధాలు ఉపయోగించకుండా సింపుల్గా లొంగిపోయాడు. సరే, ఈ ఎన్కౌంటర్ తప్పించుకోవాలన్న ఉద్దేశంతోనే అందరికీ తెలిసే విధంగా చాలా జాగ్రత్తగా ఈ వికాస్ దుబే అనే అతను అరెస్ట్ అయ్యాడు ఉజ్జయినిలోకి వెళ్ళి. అంటే ఉత్తరప్రదేశ్లో ఎక్కడ దొరికినా ఇది ఆయన సీక్రెట్గా ఉంచి పోలీసులు ఎన్కౌంటర్ చేసేస్తారు రాత్రికి రాత్రి. కాబట్టి మనం మధ్యప్రదేశ్లో లొంగిపోదామన్న ఉద్దేశంతో మధ్యప్రదేశ్కి వెళ్ళారు. అందరికీ తెలిసేలాగా ఆ ఉజ్జయిని టెంపుల్కి వెళ్ళి నేను వికాస్ దుబే అని అరుస్తూ అందరికీ ఐడెంటిఫై అయ్యి అప్పుడు పోలీసుల చేతికి చిక్కారు. ఆ వీడియోలన్నీ బయటకు వచ్చాయి. కాబట్టి వికాస్ దుబే అనేవాడు దగ్గర వెపన్ లేదన్న విషయం అందరికీ క్లారిటీ వచ్చింది. అలాంటప్పుడు ఎదురు కాల్పుల కథను అల్లడం చాలా కష్టం అన్నమాట పోలీసులకు. ఎప్పుడైతే వెపన్స్ ఉంటాయి, ఇప్పుడు మావోయిస్టుల విషయంలో చూస్తాం మనం, అవతల వాళ్ళు కాల్పులు జరిపారు, మేము ఎదురు కాల్పులు జరిపాము, ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో 4 లక్షల ఇట్లు మృతి చెందారంటూ ఒక కథ చెప్తుంటారు. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, అది వేరు విషయం. కానీ వికాస్ దుబే విషయంలో అట్లా చెప్పడానికి లేదు. అందుకోసమే వీళ్ళు ఒక స్టోరీని వెళ్ళారు. వెహికల్ బోల్తా పడింది. బోల్తా పడ్డప్పుడు అందరికీ చిన్న చిన్న గాయాలయ్యాయి. దుబే మాత్రం తప్పించుకొని వెళ్ళడానికి ట్రై చేశారు. పక్కనే ఉన్న సిఐ దగ్గర ఒక రివాల్వర్ లాక్కొని కాల్పులు జరిపేందుకు ప్రయత్నం చేశారు. వెంటనే తేరుకొని పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు అనేది. ఆ కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు, ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పుడు చనిపోయారు అనేది కథ. ఇది స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. ఈ వికాస్ దుబేని ఉత్తరప్రదేశ్కు తరలించేటప్పుడు వెనకాల నేషనల్ మీడియా, ఇతర మీడియాకి సంబంధించిన వెహికల్స్ కూడా ఫాలో అవుతూ రావడం జరిగింది. అయితే ఎన్కౌంటర్ చేయాలనుకున్న సమయానికి కొద్దిసేపటి ముందే మీడియా వెహికల్స్ మొత్తం పోలీసులు స్టాప్ చేశారు. ఒక ఈ వికాస్ దుబే ఉన్న వెహికల్ మాత్రం కొంచెం ముందుకు తీసుకొచ్చి అక్కడ ఈ బోల్తా పడ్డట్టు తర్వాత ఎన్కౌంటర్ జరిగినట్టుగా క్రియేట్ చేయడం జరిగింది. చాలా స్పష్టంగా ఉంది. సరే, అందులో 8 మంది పోలీసుల్ని అత్యంత పాచవికంగా హత్య చేసిన ఒక గ్యాంగ్స్టర్ను పోలీసులు వదిలేస్తారని నమ్మడం కల్లా, అది జరిగే పని కాదు. అందులోనూ చాలా రాక్షసంగా వికృతంగా ఈ వికాస్ దుబే ఒక డిఎస్పీని అలాగే ఒక ఎస్ఐని చంపేశారు. ముక్కలు ముక్కలుగా నరకడం కానీ, ఒక ఎస్ఐకి సంబంధించిన బాడీలో విపరీతంగా బుల్లెట్లు కొట్టడం కానీ, అంటే తన షాడీజాన్ని, తన పైచాచికత్వాన్ని చూపించుకున్నాడు కాబట్టి పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో సహించరు. ఇదేం పెద్ద, సరే వాళ్ళు కథ అల్లారు, కానీ ఈ కథ అల్లడంలో పెద్ద తప్పు లేదన్నది నా అభిప్రాయం. Subscribe us and press the bell icon for more interesting updates.